కార్మికులకు అసంఘటిత కార్మికులకు భద్రత లేకుండా పోయింది. నీతి ఆయోగ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల విషయం లోపల చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి భావన బీఎంఎస్కు వస్తుంది. ఇందులో భాగంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసంఘటిత కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా జాప్యం చేస్తూ 2008లో జరిగినటువంటి అసంఘటిత కార్మికుల యొక్క సామాజిక భద్రత విషయం లోపల ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. మరి వీటన్నింటి విషయాల్లో కూడా రేపు రాబోయేటువంటి సమావేశాలలోనైనా కూడా అసంఘటిత కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కార్మిక ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యాలను కల్పిస్తూ కార్మికుల యొక్క రక్షణగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం, బడా యాజమాన్యాలకు పారిశ్రామికవేత్తలకు అమ్ముడుపోకుండా ఉండడాని కొరకు హెచ్చరికగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక నిర్ణయాన్ని తీసుకొని భారత ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ యొక్క ధర్నాను చేపట్టబోతుంది. ఈ ధర్నాలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.